నమస్తే, శ్రీరామనవమి శుభాకాంక్షలతో వార్తలకు స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్. రెండో డోసు వేసుకోవాలి ప్రజలను కోరిన జిల్లా కలెక్టర్ వినయ్ చంద్. వ్యాక్సిన్ కొరత లేదంటూ వెల్లడి. సింహగిరిపై అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. సాంప్రదాయబద్ధంగా కళ్యాణాన్ని నిర్వహించిన వేద పండితులు. పారిశ్రామిక వాడలో సీతారాముల కళ్యాణోత్సవం. శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడని పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. అంబికాబాద్ లో వైభవంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. కోవిడ్ కారణంగా గతానికి భిన్నంగా కళ్యాణాన్ని నిర్వహించామని తెలిపిన ఆలయ ఈవో జ్యోతి మాధవి. డీటెయిల్స్ చూస్తే ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. కోవిడ్ నిబంధనలు పూర్తిగా పాటిస్తూ రాములవారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సింహగిరిపై గంగధార వద్ద శ్రీ సీతారామ కళ్యాణం జరిగింది. అతి పురాతన శ్రీ సీతారామ స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవంలో భాగంగా స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై ఆశీలను గావించారు. అనంతరం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల నడుమ యజ్ఞోపధారణ గావించారు. బ్రహ్మ ముహూర్త వేళ మాంగళ్య ధారణ గావించారు. దేవాలయం తరపున ఉప కార్యనిర్వహణాధికారి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ముత్యాలు కలగలిపిన తలంబ్రాలు పోసి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు లేకుండానే ఏకాంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సింహాచలం దేవస్థానం స్థానాచార్యులు టిపి రాజగోపాలాచార్యులు సీతారాముల కళ్యాణ విశిష్టతను వివరించారు. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి అనుబంధ దేవాలయం సీతారామ స్వామి వారి ఆలయంలో ఇవాళ శ్రీరామనవమి ఉత్సవాన్ని జరిపించుకున్నాం. విశ్వక్సేనారాధనం, పుణ్యాహవచనం, ఉత్సవాంగీకారం, ఋత్విగ్వరణం, రక్షాబంధనం, యజ్ఞోపవీతారణం, పాదప్రక్షాళనం, కన్యాదానం, సుముహూర్తం మొదలైన కార్యక్రమాలు జరిగి సీతారాముల కళ్యాణం చాలా వైభవంగా జరిగింది. ప్రధానాలయంలో చైత్ర శుద్ధ నవమి, మేష శుద్ధ నవమిని పురస్కరించుకొని శ్రీరామనవమి ఉత్సవాన్ని జరిపించుకున్నాం. రాత్రారాధనం అయిన తర్వాత ఆస్థానం చేసి విశ్వక్సేనారాధనం, పుణ్యాహోచనం, పంచకలశ స్నపన తిరుమంజనం, అలంకారం, విశేష ఆరాధనం అయిన తర్వాత శ్రీరామ జనన ఘట్టం, సీతాకళ్యాణం పురాణ విన్నపం అయిన తర్వాత దివ్య ప్రబంధ సేవాకాలం, అదైన తర్వాత నిత్య కళ్యాణం అయిన తర్వాత స్వామికి విశేషమైన నివేదనం, తీర్థప్రసాద వితరణతో ఈ కార్యక్రమం పూర్తయింది. సాయంకాలం 5 గంటల ప్రాంతంలో స్వామికి శ్రీరామనవమిని పురస్కరించుకుని తిరువేది మహోత్సవం జరుగుతుంది. చైత్రశుద్ధ నవమి రెండో ఒకమారవడం కాకతాడు ఎంగాయి మాట అది విశేషం. ఈ లోక కళ్యాణం కోసం అవతరించినటువంటి శ్రీరామచంద్ర ప్రభువు సీతమ్మ కళ్యాణ మహోత్సవం లోకానికంతటికి వారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి లోకం నిరీతిగా నీరోగంగా ఉండాలి అని కాంక్షిద్దాం. మద్దిలపాలెం జోన్ సీఐటియు కమిటీ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం సంతకాల సేకరణ కార్యక్రమం మద్దిలపాలెం బస్టాప్ వద్ద జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటియుసీ నేత పడాల రమణ మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకు తీరుతామన్నారు. మోదీ దిగివచ్చే వరకు ప్రజా ఉద్యమాలు పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని తెలిపారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అనేక రూపాలలో పోరాటాలు నిర్వహించామని తెలిపారు. రైతులు కూడా ఈ పోరాటానికి మద్దతు తెలిపి కార్మిక కర్షక మైత్రితో ముందుకు సాగుతామన్నారు.
స్టీల్ ప్లాంట్ నేడు కరోనా రోగులకు ఆక్సిజన్ సిలిండర్లు అందించడానికి కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుందని గుర్తు చేశారు. ప్రజలకు అన్ని విధాల ఉపయోగపడే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని 10 లక్షల సంతకాల సేకరణ నగరంలో చేపడతామని తెలిపారు. అందులో భాగంగానే మద్దెలపాలెం సెంటర్లో ఈ కార్యక్రమం ప్రారంభమైందన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సంతకాల సేకరణ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక నేతలు వి కృష్ణారావు, మన్మధరావు, సురేష్, చంటి, కుమారి తదితరులు పాల్గొన్నారు. తమ చేతుల్లో దేశమంతా ఉందనే అహంకారంతో, మెజార్టీ ఉందనే అహంకారంతో భారతదేశం యొక్క ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా తెగనమ్మడానికి వల్ల పరిత్యగించి వ్యవహారం చేస్తూ ఉన్నారు. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఈ దేశ అభివృద్ధి కోసం కొత్తగా పరిశ్రమలు పెట్టి అభివృద్ధి చేస్తారు. కానీ ఈ మోడీ గారి ప్రభుత్వం వినాశకర విధానాలతో దేశ అభివృద్ధి వెనక్కిపోయేటువంటి పరిస్థితి నెలకొని ఉంది. పైగా 100% పెట్టుబడులు ఉత్సాహించుకుంటాం, లేదంటే ప్రభుత్వ సంస్థలు అమ్మేస్తాం లేదా మూసేస్తాం అని చెప్తున్నారంటే దీనికి ఎంత బరి తెగింపుగా ఉందన్న దాన్ని మనం ఆలోచించేయాలి. ఆనాడు ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టుకోవాలి, ఈ దేశ అభివృద్ధికి మనం స్వయం పత్తి బతకడానికి బాగుంటుందని చెప్పి ప్రభుత్వ సంస్థ నెలకొల్పడం జరిగింది. ఈరోజు భారతదేశం అభివృద్ధి జరిగిందంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఉండబట్టే. ఇవాళ ఎల్ఐసీలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్, ఇటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా, బిహెచ్ఎల్, డిఫెన్స్, అన్ని రంగాలు కూడా ధ్వంసం చేసేటువంటి పద్ధతులు ఇవాళ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అనుసరిస్తుంది. ఈ విధానాలు వ్యతిరేకిస్తూ పోరాటం జరుగుతూ ఉన్న సందర్భంలో విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ, ఆంధ్ర రాష్ట్రానికి వెన్నెముకగా ఉన్నటువంటి విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ రాష్ట్రాల పేరు చెప్పి మూసివేసి కమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు. లాభాల్లో ఉన్నటువంటి పరిశ్రమలు కూడా నష్టాల పేరు చెప్పడం చాలా ఘోరం. కోవిడ్ వ్యాక్సిన్ రెండవ డోస్ తీసుకోవాల్సిన వ్యక్తుల కోసం గురువారం జిల్లా అంతటా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ తెలిపారు. కలెక్టరేట్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ రెండవ డోస్ తీసుకోవాల్సిన వ్యక్తులు 39,111 మంది ఉన్నారన్నారు. కోవిషీల్డ్ రెండవ డోస్ తీసుకోవాల్సిన వారు 32,352 మంది ఉన్నారని తెలిపారు. కోవాక్సిన్ రెండవ డోస్ తీసుకోవాల్సిన వారు 6,759 మంది ఉన్నారన్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న 6 నుంచి 8 వారాల మధ్య రెండవ డోస్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కోవాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న 4 వారాల తర్వాత రెండవ డోస్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మొదటి డోస్ తీసుకుని నిర్ణీత సమయం పూర్తి అయిన వ్యక్తులు గురువారం నాడు అదే వ్యాక్సిన్ రెండవ డోసు జిల్లాలో ఎక్కడైనా వేసుకోవచ్చని తెలిపారు. మొదటి డోస్ ఏ వ్యాక్సిన్ వేసుకుంటే రెండవ డోస్ కూడా అదే వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రజలందరూ ఇది గమనించాలని కోరారు. వ్యాక్సిన్ మొదటి డోస్ వేసుకున్న ప్రతి ఒక్కరూ రెండవ డోసును తప్పనిసరిగా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ వేసుకోవడానికి వెళ్లేటప్పుడు తమ ఆధార్ కార్డును వెంట తీసుకోవని వెళ్లాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి అరుణ్ బాబు, జేవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి సృజన, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. వ్యాక్సినేషన్ ఏర్పాటు చేశాం. సో న్యాచురల్గా మీరు అడగచ్చు, చాలామంది ఫస్ట్ డోస్ కోరుకునే వాళ్ళు ఉన్నారు, 45+ ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఎప్పుడు ఏర్పాటు చేస్తామంటే ఈ వారాంతం లోపు, ఇవాళ మనకి ఫ్రెష్ డోసెస్ మళ్ళీ వ్యాక్సినేషన్ వస్తున్నాయి, ఈ వారాంతం లోపు మోస్ట్లీ శుక్ర శనివారాల్లో ఒక డేట్ మళ్ళీ మీడియా ద్వారా అనౌన్స్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఎక్స్క్లూజివ్గా ఫస్ట్ డోస్ డ్యూ ఉన్న వాళ్ళందరికీ, డ్యూ అంటే ఫస్ట్ డోస్ తీసుకోవడానికి ముందుకొచ్చే ప్రజలందరికీ కూడా ఏర్పాటు చేస్తాం. బట్ నిన్న మీరు సోమవారం చూశారు, ఎక్స్క్లూజివ్గా మనం ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్స్లో మిగిలిపోయిన వాళ్ళ కోసం పెట్టాం. రేపు పెట్టబోయేది సెకండ్ డోస్ కోరుకునే వాళ్ళు. చాలా రోజులుగా కొంత వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అన్న ఆందోళనలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా, జిల్లాలో ఉన్న అందరికీ కూడా సెకండ్ డోస్ డ్యూ ఉన్న వాళ్ళందరికీ, కోవిషీల్డ్ కావచ్చు, కోవాక్సిన్ కావచ్చు, రేపు ఏర్పాటు చేశాం. సో ఇది ఖచ్చితంగా దగ్గరలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి వేయించుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన హాస్పిటల్స్లో ఎక్కడికైనా కూడా యూ కెన్ గో అండ్ గెట్ యువర్ సెల్ఫ్ వ్యాక్సినేటెడ్ ఫర్ ద సెకండ్ డోస్ ఆల్సో. ఫస్ట్ డోస్ ఇప్పుడు కొత్తగా వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే వాళ్ళందరికీ కూడా మరొక 2 రోజుల్లో మేము ఫ్రెష్ డేట్ అనౌన్స్ చేస్తాం. ఈ వారం లోపే, వారాంతం లోపే మనకి మళ్ళీ ఇంకొక డ్రైవ్ ద్వారా కొత్తగా వ్యాక్సినేషన్ కోరుకునే వాళ్ళందరికీ కూడా వీ విల్ బి అడ్మినిస్ట్రింగ్ బోత్ కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్. దానికి సంబంధించిన డోసెస్ కూడా మనకి ఈరోజు ఈవినింగ్ నుంచి రీచ్ అవుతున్నాయి. ఇప్పుడు రేపటి కావాల్సిన మాత్రం ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయి. పిహెచ్సిస్ అన్నిటికీ కూడా ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ స్టార్ట్ చేశాం. ఇవాళ సాయంత్రానికల్లా కూడా ఇప్పుడు నేను చెప్పిన ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా చేరటం జరుగుతుంది. నెక్స్ట్ డోసు, నెక్స్ట్ మనం తీసుకునే డ్రైవ్లో
45 ప్లస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఫస్ట్ డోస్ కూడా ఇంకా తీసుకోని వాళ్ళు ఉన్నారు మాకు కూడా చాలా మంది అడుగుతున్నారు ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి అడుగుతున్నారు చాలా మంది నార్మల్ సిటిజన్స్ కూడా కాల్ చేస్తున్నారు సో వాళ్ళందరికీ కూడా వి విల్ బి అనౌన్సింగ్ ఏ ఫ్రెష్ డేట్ బిఫోర్ దిస్ వీకెండ్ ఆ డేట్ కరెక్ట్గా మాకు వచ్చే వ్యాక్సిన్ దాన్ని బట్టి నేను మీకు సపరేట్గా జిల్లా యంత్రాంగం నుంచి వి విల్ బి గివింగ్ ఏ ప్రెస్ మీట్ అంబికాబాగ్లోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారాములే కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది వేద పండితులు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల సమక్షంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సాంప్రదాయబద్ధంగా జరిగింది శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా సాగింది సూర్యాబాగ్లోని అంబికా దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా వేద పండితులు నిర్వహించారు కోవిడ్ సెకండ్ వేవ్ అధికంగా ఉన్న నేపథ్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం పరిమిత సంఖ్యలో వేద పండితులు అధికారుల సమక్షంలో నిర్వహించారు విశ్వ మానవాళి శాంతి సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు ఘనంగా నిర్వహించారు శ్రీ సీతారాముల కళ్యాణం విశిష్టతను కళ్యాణ ఘట్టాన్ని వేద పండితులు వివరించారు ఈ సందర్భంగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి కె జ్యోతి మాధవి మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు కోవిడ్ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భక్తులకు అవకాశం ఇవ్వకుండా శాస్త్రబద్ధంగా వేద పండితులతో స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించామని తెలియజేశారు అభిషేకము జరిగింది మూడు 10 గంటల నుంచి ఇప్పటివరకు కూడా కళ్యాణము చాలా జరగడం జరిగింది అయితే కోవిడ్ నిబంధనల వల్ల అంత ఏకాంతంగా మాత్రమే కళ్యాణము చేయడం జరిగింది ఎవరిని కూడా భక్తులని అనుమతించలేదు దర్శనానికి వచ్చిన వాళ్ళు కూడా మాస్క్ ధరించి తప్పనిసరిగా శానిటైజ్ చేసుకొని37వ వార్డులోని రెల్లి వీధి రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి ఏవిఎన్ కాలేజీ శేషగిరి నగర్ దిగువన రెల్లి వీధి రామమందిరం వద్ద శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి కరోనా నిబంధనల ప్రకారం భౌతిక దూరాన్ని పాటిస్తూ భక్తులు పూజల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న 37వ వార్డ్ కార్పొరేటర్ చెన్నై జానకిరామ్ కుటుంబ సభ్యులు శ్రీరాముడి కళ్యాణం నిర్వహించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ చెన్నై జానకిరామ్ రామమందిరం ఆలయ కమిటీ అధ్యక్షులు చెన్న రవిశంకర్లు మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు సీతారాములు అందరికీ ఆదర్శప్రాయులని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రవిశంకర్ నరసింగరావు రాజా తిరుమలరావు శ్రీనివాస్ శివప్రసాద్ రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మట్టిలు ఎందుకు పెట్టాలంటే కారణం అంటే ఒక భర్తకి భారీగా మనం వెళ్ళాం కాబట్టి ఎవరైతే ఒక అబ్బాయి ఉంటారో ఆ అబ్బాయి కాలికి శ్రీరామనవమి కార్యక్రమం జరిపిస్తున్నాం ప్రతి ఏటా గత 30 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం చేస్తున్నాం అదేవిధంగా ఈ కోవిడ్ ఉన్నా సరే
ఆ శ్రీరాముల వారి అనుగ్రహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రజలు అందరూ మాకు అండదండలతో ఉండి ఈ కార్యక్రమం జరుపుతున్నారు. నాతో పాటు నా పాలకవర్గ సభ్యులైన సెక్రటరీ శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ మన నరసింగరావు అండ్ క్యాషియర్ తిరుమలరావు, జాయింట్ క్యాషియర్ మన సుమన్, మరియు మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ ఇంకో ఇద్దరు ఉన్నారు, చెన్నా రాజా గారు అండ్ చెన్నా గురుమూర్తి అండ్ జాయింట్ సెక్రటరీలు ఇద్దరు వడ్డాది శివప్రసాద్ అండ్ చెన్నా రామ్ కుమార్. ఈ 9 మందితో పాటు మాకు ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు. ప్రియమిత్రుడు మా సోదరుడు జానకిరామ్, 37వ వార్డు కార్పొరేటర్, అండ్ మీకు తెలిసిందే ఆయనకి ఒకటి కాదు, రెండు కాదు, మూడు ఈ సంవత్సరంలో ఆయన మాకు అండదండలుగా ఉంటూ ఈ కార్యక్రమం చేయిస్తున్నారు. అలాగే మిగతా కార్యక్రమాల్లో అందరూ మా సభ్యులందరూ మాతో ఉండి చేస్తున్నారు. గత 30 సంవత్సరాల నుంచి మన శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవ మహోత్సవాలు మా తండ్రి గారు శ్రీ చెన్నప్పరావు గారు ధర్మకర్తగా ఈ రామాలయానికి ఉంటూ కూడా చాలా సేవలు అందిస్తూ ఆయన బాటలోనే మేము కూడా నడుస్తూ మన సంఘ సభ్యులు కూడా నడుస్తూ ఆయన బాటలో నడుస్తూ ప్రతి కార్యక్రమం కానీ ఏ కార్యక్రమం అయినా చాలా గొప్పగా గ్రాండ్గా చేస్తూ వస్తుంటారు. మన సంఘానికి కూడా, మన దిగవరెల్లి పంచాయతీ రెల్లికుల సంక్షేమ సంఘానికి ఈ యొక్క శ్రీరామనవమిని కాకుండా మన అమ్మవార్లు ఉన్నారు, పాలమాంబ దుర్గమాంబ అమ్మవార్లు ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి పండుగ జరుపుతాం. అయితే ఈసారి కరోనా నేపథ్యంలో మేము పండగ కూడా చేసుకోలేకపోయాం. ఈసారి కూడా ఈ శ్రీరామనవమి పండగ కూడా మేము ప్రతి భక్తులకు కూడా మేము ఒక శానిటైజర్ మరియు మాస్క్ సామాజిక దూరం పాటిస్తూ రావాలని కూడా ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ అలాగే మేము కూడా పాలకొర సభ్యుల ద్వారాగా వాళ్ళు మన శ్రీ కుంచమాంబ ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో పారిశ్రామిక వాడలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కళ్యాణ మహోత్సవంలో మాజీ ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రతి బిడ్డడు శ్రీరాముని ఆదర్శంగా తీసుకుని కుటుంబ ప్రతిష్టను పెంచాలని సూచించారు. పాత గాజువాక జంక్షన్లో కుంచమంబ ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణోత్సవ మహోత్సవం ఘనంగా జరిగింది. గాజువాక మాజీ శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు, గాజువాక ట్రాఫిక్ సిఐ డిఎండి ప్రసాద్ శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ సీతారాముల కళ్యాణం జరిగే రోజు ఎంతో గొప్ప శుభదినమని పేర్కొన్నారు. సీతారామ కళ్యాణం ప్రపంచానికే శుభ సూచకమన్నారు. తండ్రి మాట జవదాటని రాముడు గొప్పవాడు కాబట్టే సీతారామ కళ్యాణం చేయడం జరుగుతోందన్నారు. అలాగే కుటుంబంలో తల్లిదండ్రులకి విలువనిచ్చి వారి గౌరవాన్ని కాపాడి మంచి పేరు తెచ్చుకోవాలని నేటి తరానికి పిలుపునిచ్చారు. అనంతరం భక్తులకు పానకం పంపిణీ చేశారు. ఘనంగా చేసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారు పానకం డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పెట్టడం జరిగింది. ఇందులో ముఖ్య అతిథులుగా మరి ట్రాఫిక్ సిఐ గారు ప్రసాద్ గారు, అలాగే ఎస్ఐ గారు, ఇంకా ఆటో స్టాండ్ యూనియన్ నాయకులు, ప్రెస్ సోదరులు అందరూ కూడా పాల్గొన్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఎందుకంటే శ్రీరాముడు ధర్మానికి ప్రతిరూపం. ధర్మం అంటే ఆయన ప్రతి అడుగు కూడా ధర్మాన్ని ఆచరించి ముందుకు నడిచేటువంటి మహనీయుడు. కనుకనే ఎన్ని యుగాలైనా ఎన్ని తరాలైనా సరే ఆయన్ని దేవుడిగా పూజించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకుంటుంది ఏంటంటే తండ్రి మాట జవదాటకుండా ఉండడం, తల్లిదండ్రుల మాట జవదాటకుండా ఉండడం. శ్రీరామనవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కరోనా అనేది ఎక్కువగా ఉంది. దీనికి సంబంధించి అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఏవైనా ఈ పండాలు కొమ్మలు ఇటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తున్నారు, కానీ తగు జాగ్రత్తలతోటి చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐలు నాయుడు నాగరాజుతో పాటు ఆటో డ్రైవర్స్ గాజువాక ఆటో డ్రైవర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గొలగాని నాయుడు, వీరబాబు, పరమేష్, ఉమా, నాని, అప్పలరాజు, సాయి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పోలీసుల సహాయంతో తమ మీదకి దౌర్జన్యానికి వచ్చిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని నర్సీపట్నం పెద్దబొడ్డేపల్లికి చెందిన లక్కోజు కృష్ణ వారి కుటుంబ సభ్యులు కోరారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో లక్కోజు కృష్ణ మాట్లాడారు. తన చిన్నాన్న పిల్లలైన లక్కోజు బ్రహ్మలింగం, సొంచేయన్న, త్రివేణి తదితరులు మాటిమాటికి ఆస్తి కోసం తన తండ్రి లక్కోజు సత్యాన్ని వేధింపులకు గురి చేసేవారన్నారు. ఊరి పెద్ద మనుషుల మధ్య అనేకసార్లు పంచాయతీ జరిగిందని, కోర్టులో తేల్చుకోమని పెద్దలు చెప్పారన్నారు.
1998లో పిల్లల చదువులు కుటుంబ అవసరాల నిమిత్తం ఊరి పెద్దల సమక్షంలో అమ్మిన ఆస్తిపై ఇప్పుడు తమకు హక్కులు ఉన్నాయంటూ తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు. లక్కోజు బ్రహ్మలింగం, జానకి, సుంచయన త్రివేణి వారి కుటుంబ సభ్యులు వేధింపులు భరించలేక తన తండ్రి మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాల్సిన పోలీసులు మిత్రుడనే ఆపేక్ష కొన్ని రకాల ప్రలోభాలకు లొంగి వైరీ వర్గాలకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. తండ్రి పోయిన బాధలో ఉన్న మాకు లక్కోజు అప్పలరాజు కుమారులైన బ్రహ్మ, జానకి రామయ్య తదితరుల నుంచి ప్రాణభయం ఉందన్నారు. తన తల్లి ఒక్కతే ఇంట్లో ఉండగా వారందరూ ఏకమై నానా దుర్భాషలాడుతూ గుణపాలు సుత్తులతో వచ్చి తమ ఇంటిని ధ్వంసం చేశారని వాపోయారు. అడ్డు వచ్చిన తన తల్లిని చంపడానికి కూడా ప్రయత్నించారని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రొక్లైనర్తో ఇంటి గేటును గోడలను ధ్వంసం చేశారన్నారు. అడ్డు వచ్చిన వారిని చంపి ఆస్తిని స్వాధీనపరుచుకుంటామని తమను బెదిరించారన్నారు. తమ వెనుకాల పోలీసులు, రాజకీయ నాయకులు ఉన్నారని తమను ఏమీ చేయలేరని లక్కోజు బ్రహ్మలింగం, లక్కోజు జానకి రామయ్యలు హెచ్చరించారన్నారు. ఫిర్యాదు ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కు వెళితే తర్వాత రమ్మని పోలీస్ స్టేషన్ లో చెప్పారన్నారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి తమ ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసేశారని విలపించారు. అదే రోజు సాయంత్రం పోలీస్ ఎస్ఐ, సిఐలను కలిసి ఫిర్యాదు ఇవ్వబోగా తిరస్కరించి తమ మీద గతంలో పెట్టిన కేసులో సాల్వెన్సీ తీసుకురావాలని తిప్పి పంపించేశారని ఆరోపించారు. ఈ సమావేశంలో లక్కోజు కృష్ణ, లక్కోజు కాంత, సతీష్, చంటి, సునీత, వరలక్ష్మి, నగేష్, నిర్మల, దుర్గాప్రసాదులు పాల్గొన్నారు. లేరు, మీరు ఎలా పెట్టారండి అని అడిగానండి. అడిగితే ఏంటంటే ఏముందులేమో లోకదత్తులు రిఫర్ చేసేస్తామన్నారు. నేను వెళ్ళాను, స్టేషన్ బెయిల్ తీసుకొని వచ్చేసానండి. వచ్చేగానే మొన్న సండే మధ్యాహ్నం ఒక ఆరుగురు మగవాళ్ళు, ఒక లేడీ మొత్తం దౌర్జన్యంగా వచ్చేసారండి వీళ్ళ ఇంటి మీదకి. వచ్చేస్తే వీళ్ళు నాకు ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే నేను 100కి ఫోన్ చేయమని చెప్పానండి. 100కి ఫోన్ చేస్తే లోకల్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇమ్మన్నారంట. వీళ్ళు వెళ్ళి లోకల్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వచ్చారు. వాళ్ళు వచ్చారండి, డ్యామేజ్ చేస్తారేమో భయంగా ఉందండి, క్రేన్ కూడా పట్టుకొచ్చారండి అని చెప్పి లోకల్స్ ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదండి. తిరిగి ఇంటికి వచ్చేసరికి ఈవిడ మీద దాడి చేసి ఈవిడ పడిపోయినారండి. మొత్తం కంచాలు అన్నీ ఇసిరేసి, టీవీలు అన్నీ మొత్తం గోడలు బద్దలు కొట్టేసి, రేకులన్నీ మొత్తం ఒక 2.5 లక్షలు 3 లక్షలు డ్యామేజ్ చేస్తారండి. అమ్మకృతి ఇంటి దగ్గర ఉంది. ఉంటే వాళ్ళ యొక్క చిన్నగారికి వెళ్ళిన లక్కోజు బ్రహ్మాజీ, లక్కోజు జానకిరాము, లక్కోజు త్రివేణి, వాళ్ళ యొక్క అల్లుడు, తర్వాత వాళ్ళ యొక్క పిల్లలు వివేకు, రవి, ఆరుగురు వచ్చి విశ్వసరంగా గుణపాలతో ఇల్లు ధ్వంసం చేసి మిమ్మల్ని ఇక్కడే పొక్కులను తీసుకొచ్చి కాంపౌండ్ వాళ్ళు పడగొడిసి, తర్వాత ఈ లోనకు రాకపోయిన పక్షంలో ఈ యొక్క ఇల్లు ఎక్కి రేకులతో సహా మొత్తం పీకేసి టీవీలు శిల్లసరంగా జల్లేసి గుణపాల. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం ప్రాంగణంలో దీక్షలు సాగుతున్నాయి. దీక్షలకు విద్యార్థి విభాగం నాయకులు సంఘీభావం తెలిపి దీక్షల్లో కూర్చున్నారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ నేత రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేయడంపై మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థల మనుగడను దెబ్బతీస్తూ ప్రైవేటు సంస్థలను ప్రధాని ప్రోత్సహించడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచిపెడుతున్న కేంద్ర ప్రభుత్వానికి దేశ ప్రజలు తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. ఇకనైనా ప్రధాని మోదీ ప్రజాభీష్టానికి అనుకూలంగా పాలన సాగించాలంటూ డిమాండ్ చేశారు. ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఉందో ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆందోళన పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. మననే రైతు కార్మిక శంఖారావం కూడా బీచ్లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, ఏదైతే ప్రభుత్వ పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఆపాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఈ పరిశ్రమలను అమ్మి ఏదైతే ఆదాయం సంపాదించాలని చెప్పేసి భావిస్తూ ఉందో దానికన్నా ఎక్కువ ఆదాయాన్ని ఈరోజు ఈ పరిశ్రమలను బాధ్యతాయుతంగా నడపడం ద్వారా సాధించవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. గత 2 నెలలుగా గోపాలపట్నం, ఎన్ఏడి, ఎల్లప్పువానిపాలెం, కోట నర్వా తదితర ప్రాంతాల్లో శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. రామాలయంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలను ఆలయ కమిటీ ప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి వేడుకలు 89వ చంద్రనగర్, ఎల్లప్పువానిపాలెం, కొత్తపాలెం పలుచోట్ల ఘనంగా జరిగాయి. రామాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో మాస్కులు ఉన్నవారిని మాత్రమే ఆలయంలోకి అనుమతించారు. కోవిడ్ నిబంధనలు ఆలయ కమిటీ ప్రతినిధులు పాటించారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ కళ్యాణం ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని చెప్పారు.
సుమారు 40 దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. లోక కళ్యాణార్థం కరోనా మహమ్మారి నుంచి ఆ స్వామివారి ఆశీస్సులతో భక్తులందరికీ ఆయురారోగ్యాలు అందించాలని కోరారు. ప్రతి సంవత్సరం కూడా కళ్యాణ మాసం శ్రీరామనవమికి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. కానీ ఈసారి ఏమిటంటే కోవిడ్ నియమాలు పాటిస్తూ ప్రజలందరికీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలి, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి, ఎట్ ది సేమ్ టైం ఇక్కడ శానిటైజర్ కూడా ఫుల్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ డివోటీ భక్తులు కూడా శానిటైజర్ తీసుకొని మాత్రమే దర్శనానికి అలౌ చేయడం జరుగుతుంది. దర్శనం కూడా లోపల ఓన్లీ దర్శనం మాత్రమే ఉంది, పంతులు గారు పూజలు ఏమీ మేము పెట్టలేదు. కళ్యాణం కూడా సింపుల్గా 2-3 జంటలతో సింపుల్గా గుడి లోపలే చేస్తున్నాం. ప్రతిసారి బయట 50-60 జంటలతో చేసేవాళ్ళము, ఈసారి అందుకని ప్రజలందరూ కూడా మాకు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలు మాత్రం పాటిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తున్నాం. ప్రతి సంవత్సరం మేము సీతారామ కళ్యాణ మహోత్సవం చక్కగా అంగరంగ వైభవంగా జరిపించేవారివి. బయట అన్న సంతర్పణ కూడా జరిగేది, అయితే కోవిడ్ కారణంగా ఈరోజు లోపల ఓన్లీ పంతులు గారు 2-3 జంటలతో జరిపిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మాకు భక్తులు కూడా సహకరిస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేసిన వారు కూడా గ్లౌజెస్ వేసుకుని డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారు. ఆలయ కమిటీ సభ్యులు వెంకట్రావు, దాడి భాస్కర్, బాబురావు, కళ్యాణ్, సూరిబాబు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. శ్రీరామనవమి వేడుకలు పారిశ్రామిక ప్రాంతం గాజువాకలో 10 చోట్ల ఘనంగా జరిగాయి. 72వ వార్డ్ పాత కన్నవాణి పాలనలో నూతనంగా పునర్నిర్మించిన రామాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కేఎన్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కరణం రెడ్డి నరసింగరావు దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీ సీతారాముల కళ్యాణాన్ని తిలకించారు. కళ్యాణ మహోత్సవంలో నిర్వాహకులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించారు. ఈ సందర్భంగా కరణం రెడ్డి నరసింగరావు మాట్లాడుతూ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని లోక కళ్యాణార్థం నిర్వహించినట్లు తెలిపారు. కళ్యాణం మా పూర్వీకుల నుంచి కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సీతారాముల కళ్యాణం నిరాడంబరంగా, ఎందుకంటే మరి కరోనా కారణంగా మరి రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి కాబట్టి సామాజిక దూరం పాటిస్తూ కేవలం 2 ఫ్యామిలీస్ మాత్రమే, 2 ఇద్దరు దంపతులు మాత్రమే పూజలో కూర్చొని వేద పండితుల చేత వారి చేతుల మీదుగా ఏకాంత పూజ నిర్వహించడం జరుగుతుంది. టిక్టాక్ లో ఇతర మీడియాలో అవకాశాలు ఇప్పిస్తానని 14 ఏళ్ల మైనర్ బాలికను భార్గవ్ అనే ప్రబుద్ధుడు లైంగికంగా వాడుకున్నారని దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ తెలిపారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ భార్గవ్ మైనర్ బాలికను నమ్మించి మోసం చేసిన తీరును వివరించారు. మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని వెంట పడ్డాడని తెలిపారు. నో చెప్పినా వినకుండా దుస్తులు మార్చుకుంటున్నప్పుడు ఫోటోలు ఉన్నాయంటూ బెదిరించి లోబర్చుకున్నానని చెప్పారు. భార్గవ్ను అరెస్టు చేసి కారు ఫోన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సోషల్ మీడియాలో ఇలా పాపులర్ చేస్తామంటే ఎవరిని నమ్మవద్దని ఏసీపీ కోరారు. ఎవరైనా మైనర్ బాలిక ఎవరు ఎక్కడుంటుంది ఏం చేస్తుంది అంటూ వివరాల కోసం సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కింద ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో విక్టిమ్ మైనర్ బాలికని ఇందులో ఎక్యూజ్డ్ చిప్పాడ భార్గవ్ ఎలియాస్ ఫన్ బకెట్ భార్గవ్. సో ఇతను 14 సంవత్సరాల మైనర్ బాలికని టిక్టాక్ వీడియోస్లో వాటిల్లో చూసి ఆ అమ్మాయికి టిక్టాక్లో అలాగే అదర్ మీడియా ఛానల్స్లో అవకాశాలు కల్పిస్తానని చెప్పి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి ప్రపోజ్ చేసి ఆ అమ్మాయి నో అన్న తర్వాత కూడా అబ్బాయి వీడియోస్ పేరుతో దగ్గరయ్యి అలాగే అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు ఫొటోస్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయని చెప్పడం శారీరకంగా అమ్మాయిని అనుభవించారు. సో ఇన్సిడెంట్ అంతా కూడా మన పెందుర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అలాగే హైదరాబాద్లో కూడా జరిగినాయి. సో ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ సిపి గారు నాకు దిశ ఏసీపీ గారు నాకు ఇన్వెస్టిగేషన్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్ ఇవ్వడంతో ఇమీడియట్గా 16 నుంచి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసి ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఫన్ బకెట్ భార్గవ్ ఎలియాస్ చిప్పాడ భార్గవ్ ఉన్నారో అతన్ని హైదరాబాద్లో మా టీంని పంపించి మనం అరెస్ట్ చేయడం జరిగింది. 73వ వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి కేంద్రాలను వైసీపీ గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, వైసీపీ నేతలు భూపతిరాజు శ్రీనివాసరాజు, రెడ్డి జగన్నాథం, ఆమిరాజు, రామకృష్ణారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ ప్రతి నాయకుడు ప్రజలకు సేవలు చేసేందుకు ముందుకు రావాలంటూ కోరారు. శానిటైజర్ మిషన్ వల్ల ప్రజలందరికీ కాదు 78 వార్డులలో కూడా మంచి పేరు రావడం ఫస్ట్ గా మనకి ఎమ్మెల్యే గారికి ఈ సమస్య కోసం చెప్పాం. శానిటైజర్ ప్రాబ్లం కోసం కరోనా వైరస్ నుంచి ప్రజలు బయటపడాలంటే ఈ పెడదామని సమకుంటున్నాం సార్, మీ సహకారం ఉండాలంటే మంచి పనమ్మా, మీ ఎప్పుడు సపోర్ట్ ఉంటానని చెప్పేసి ఎమ్మెల్యే గారు మాకు చెప్పడం. ఆ మిషన్లు పెట్టేసరికి అంటే మనం ఏంటన్నది కూడా ప్రజలందరూ కూడా గుర్తించి ఇందుకని ప్రజలకు 10 మందికి ఉపయోగపడేది కాబట్టి అన్ని సెంటర్లో చూసి పెట్టడం కూడా జరిగింది. అలా ఈ సీజన్లో కరోనా వైరస్ ఉన్నా సరే ఎండాకాలం కాబట్టి మళ్ళీని చలివింద్రాన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. మరి ఎవరన్నా చిన్న దెబ్బ తగిలితే బయటకు రాలేనటువంటి పరిస్థితి, దెబ్బ తగిలినప్పుడు కూడా మరి ప్రతి ఇంటి కూడా తిరగడంలో కానీ దాదాపుగా ఎలక్షన్ ముందే ప్రతి ఇంటికి కూడా టచ్ చేశారు. తర్వాత కూడా ఏంటంటే కాలుకి దెబ్బ తగిలినప్పుడు కూడా నమ్మినటువంటి ప్రజల్ని దగ్గరికి వెళ్ళాలన్నటువంటి అభిప్రాయంతోనే అందరి దగ్గరికి వెళ్ళి అందరు మన్నలు పొంది ఇబ్బంది పడినప్పుడు కూడా వీలు చేరినది కూడా వెళ్ళి ప్రజల మన్నలు పొందిన వ్యక్తులు మొదటి వ్యక్తి ఎవరైనా ఉంటే సుజాత గారు అని చెప్పుకోవాలి. పట్టు వదలని ఎప్పుడు మాట్లాడాలి, ఇంట్లో ఒక్కరోజు కూడా లేకుండా వీల్ చైర్లో ప్రతి ఇంటికి తిరుగుతూ మరి ప్రజల అభిమానాన్ని ఆశీర్వాదాన్ని పొందినటువంటి వ్యక్తి ఈరోజు 98 వార్డులో ఎవరైనా ఉన్నారంటే సుజాత గారు అని చెప్పేసి చెప్పక తప్పదు. మనం చూస్తున్నాం రాష్ట్రంలో మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏ విధంగా రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుందో, మన గతంలో వినేవాళ్ళం రాముడు రాజ్యం ఏ విధంగా ఉండేది, రామరాజ్యం అంటే మొత్తం ఏ విధంగా మన పెద్దలు చెప్తే వినేటటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన చూస్తుంటే సేమ్ అదే విధంగా రాముడు ఏ విధంగా పరిపాలించాడు ఆ విధంగా ఈ యొక్క పరిపాలన కొనసాగుతుందని మొత్తం ప్రజలందరిలో కూడా అది ఉన్నది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ కు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్, రెండో డోసు వేసుకోవాలని ప్రజలను కోరిన జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, వ్యాక్సిన్ కొరత లేదంటూ వెల్లడి. సింహగిరిపై అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం, సాంప్రదాయబద్ధంగా కళ్యాణాన్ని నిర్వహించిన వేద పండితులు. పారిశ్రామిక వాడలో సీతారాముల కళ్యాణోత్సవం, శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడని పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. అంబికాబాద్ లో వైభవంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం, కోవిడ్ కారణంగా గతానికి భిన్నంగా కళ్యాణాన్ని నిర్వహించామని తెలిపిన ఆలయ ఈవో జ్యోతి మాధవి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.